నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనకి తీసుకునే పోషకాల్లో మ్యాక్రో మైక్రో అని అంటాం అన్నమాట. మ్యాక్రో అంటే ఎక్కువ శాతం కావాలి, మైక్రో అంటే తక్కువ శాతం కావాలి. మైక్రోగా ఉండేటువంటి పోషకాలు ఏంటంటే ఎక్కువ పవర్ఫుల్గా కూడా ఉంటాయన్నమాట. అవి కొంచెం ఉంటే సరిపోతుంది, అక్కడ యాక్షన్ అయిపోతుంది అన్నమాట. మామూలుగా ఏంటంటే మైక్రోగా ఉండేటువంటి పోషకాలు ఏంటంటే ఒక యాక్షన్ జరగాలంటే ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తాయి, మధ్యలో ఒక నిచ్చెనలాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనము మినరల్స్ తీసుకుంటే ట్రేస్ ఎలిమెంట్స్, ఆ ట్రేస్ ఎలిమెంట్స్లో కూడా జింక్ అనేది కనుక తీసుకుంటే కనుక జింక్ ఏంటంటే కొత్త కణాలని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మన ఆహారంలో జింక్ లోపం ఉందనుకోండి, బాడీలో డే టు డే రిపేర్ జరగటం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ జింక్ అనేది మనకి ఆహారంలో సమృద్ధిగా ఉంటేనే మనము డే టు డే రిపేర్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఊండ్ హీలింగ్ అనమాట, అంటే ఏదైనా గాయం అయిపోయింది అనుకోండి, ఆ గాయం తొందరగా నయం అవ్వాలి, చక్కగా నయం అవ్వాలి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు అవన్నీ ఏం రాకూడదు అని అనుకుంటే కనుక జింక్ కంపల్సరీ ఉండాలి. జింక్తో పాటు ప్రోటీన్, మాంసకృతులు అనేవి కూడా ఉండాలన్నమాట. జింక్, మాంసకృతులు ఈ రెండు పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థం ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా కిన్వా అన్నమాట. సో ఆ కిన్వాను ఉపయోగించి మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు కిన్వా కట్లెట్స్ మీకు చేసి చూపించబోతున్నాను. కిన్వా కట్లెట్స్ చేయటానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉడికించిన కిన్వా, శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, ఉప్పు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే అన్నీ మిక్స్ చేసుకుని కట్లెట్స్ లాగా తయారు చేసుకుని దాన్ని చక్కగా మనం వేయించుకోవటం అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ కిన్వాని నేను ఏం చేశానంటే ఇది బాయిల్ చేసి పెట్టేస్తాను. చక్కగా వాటర్ వేసేసి ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసింది అన్నమాట ఇది. సో చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది, దీన్ని మనము కట్లెట్స్ లాగా చేసేసుకోవటమే. సో కట్లెట్స్కి మనము ఆల్రెడీ ఇది కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవటానికి, అంటే ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వటానికి. ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కాబట్టి ఓన్లీ మనకి ఇక్కడ శనగపిండి మిక్స్ చేస్తాము కాబట్టి అది కుక్ అయ్యే వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో మనం ఆల్మోస్ట్ ఎంతైతే కుక్ చేసినటువంటి కిన్వా తీసుకుంటామో దానికి సగము మనము శనగపిండి తీసుకోవాలన్నమాట. శనగపిండి ఏంటంటే ఇక్కడ బైండింగ్ ఏజెంట్ కలిపి ఉండటానికి, ఎందుకంటే ఇది చక్కగా గ్రేనీ గ్రేనీగా ఉండి విడిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనము శనగపిండి దీంట్లో కలిపేటప్పటికి ఏంటంటే చక్కగా బైండ్ అయి ఉంటుంది. తర్వాత అఫ్కోర్స్ శనగపిండి చాలా టేస్ట్ కదా. సో శనగపిండి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఎంత ఫైన్గా ఉంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, అంటే నేను ఇక్కడ కారం కానీ పసుపు కానీ ఏమి ఉపయోగించట్లేదు, కారంకి బదులుగా పచ్చిమిర్చి. ఇంకొక ఐడియా ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లము ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. సేమ్ ఐటమ్ అయినా కానీ అలా గ్రైండ్ చేసి తీసుకుంటే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇలాగా ఇండివిజువల్గా యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో అల్లం ముక్కలు, ఇక్కడ ఆల్రెడీ అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కానీ ఇంకొంచెం చిన్నగా కట్ చేద్దాం. సో ముక్క ముక్కల కింద యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకి తింటున్నప్పుడు సపరేట్గా టేస్ట్లు తెలుస్తుంది అన్నమాట. అల్లం ఉంది, తర్వాత పచ్చిమిర్చి ఉంది అనేసి సపరేట్గా టేస్ట్లు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని గ్రైండ్ చేయకుండా చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను అన్నమాట. సో అల్లం కూడా వేసేసాం కదా. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కొత్తిమీర. కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర యాడ్ చేసేసాను కదా. తర్వాత ఉప్పు ఫైనల్గా. అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి కట్లెట్స్ చేసుకోవటానికి వీలుగా వచ్చేటట్టుగా
దీన్ని కలుపుకుందాం. సో మిక్స్ చేస్తుంటే ఆల్రెడీ కిన్వా అనేది చాలా కమ్మగా మంచి వాసన వస్తుంది. తర్వాత ఇప్పుడు శనగపిండి ఇందులో యాడ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా చక్కటి వాసన వస్తుంది. ఇంకెంత టేస్టీగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో ఇందులో వాటర్, కిన్వాలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ తడంతా కూడా శనగపిండి చక్కగా పీల్చేసుకుంది కదా, కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. కొంచెం అంత నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సో చక్కగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కట్లెట్స్ ముద్దలాగా ఉంటేనే చక్కగా కట్లెట్స్ వస్తాయి కాబట్టి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. సో చక్కగా ముద్దలాగా వచ్చేసింది. సో దీన్ని ఏంటంటే ఒక 2 మినిట్స్ నానబెడదాం. ఇట్లా ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా ఉండిచ్చేసి కట్లెట్స్ చేసుకుని వేయించేసుకుందాం. సో ఈ లోపల మనము స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చక్కగా పిండి నానిపోయి ఉంది, దీన్ని కట్లెట్స్ లాగా తయారు చేసుకుందాము. సో ఆల్రెడీ కిన్వా కుక్ అయిపోయింది కాబట్టి ఓన్లీ శనగపిండి మనకి ఇక్కడ కుక్ అవ్వాలన్నమాట. సో శనగపిండి వేసినందుకు చక్కగా బైండింగ్ అనేది ఉంది. సో దీన్ని కొంచెం ఒక ఫస్ట్ ఒక లడ్డులా చేసుకుని తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుని పెట్టుకోవటం చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్కువ కట్లెట్స్ ఏమి తిన్నవసరం లేదు, జస్ట్ 2 తినేటప్పటికే మనకి పొట్ట నిండినట్టు ఉంటుంది. మాక్సిమం బాగా తినేవాళ్ళు అయితే ఒక 4 తింటారు, చిన్నపిల్లలకి అయితే 2 సరిపోతుంది, పెద్దవాళ్ళకి అయితే 2 లేకుంటే 3, ఇంకొంచెం బాగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకొంచెం 4 అట్లా తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ టైము ఆకలి వేయకుండా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి. కిన్వాలో ఉన్నటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే వెంటనే ఆకలి వేయకుండా చేసేస్తుంది అన్నమాట. అందుకోసం అనేసి మనకి ఏంటంటే ఎక్కువ తినలేము, అట్ ద సేమ్ టైం వెంటనే ఇంకొక ఆహారం కూడా తీసుకోలేము అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది, ఆహారము మన శరీరంలోకి తక్కువ వెళ్తుంది కాబట్టి బరువు అనేది తగ్గుతుంది అన్నమాట. సో ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోతుంది, మనము ఫాస్ట్గా చేసేసుకుందాము. రెడీ చేసినవన్నీ కూడా ప్యాన్లో వేసేసి 1 by 1 ఇందులో వేసేసి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసేసుకుందాం. కొంచెమంత ఆయిల్, ఫస్ట్ కొంచెమంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే షాలో ఫ్రై చేసేటువంటి దాంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది, డీప్ ఫ్రై చేసే దాంట్లో తక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎంత ఆయిల్ మనం ఇందులో యాడ్ చేస్తామో షాలో ఫ్రైయింగ్లో అంత ఆయిల్ మనం కన్సూమ్ చేసేస్తాము. సో వీలైనంత వరకు కొంచెం డ్రాప్స్ కింద వేసుకుంటే కనుక ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దాన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం వీటిని తిప్పి రెండో సైడ్ కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చేద్దాం. చాలా గ్రెయినీగా క్రంచీగా ఉంటుంది, ఎందుకంటే అవి చాలా గ్రెయినీగా ఫైబర్ కోటింగ్ ఉంటుంది కదా, మొత్తం ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ కిన్వాకి మనకి ఏంటంటే తింటున్నప్పుడు క్రంచీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చూ చేస్తున్నట్టు అంటే నవలే కొద్ది నవలేటట్టుగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసాము, అంతే సరిపోయేటట్టుంది. అది చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనము సర్వ్ చేసుకుందాం. ఈ లోపల మనము ప్లేట్ని కూడా రెడీ చేసుకుందాము. సో కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర బెడ్ రెడీ చేస్తున్నాము. దీనిపైన కిన్వా కట్లెట్స్ పెడదాం. సో నైస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం కొంచెం కలర్ వస్తే సరిపోతుంది.
సాఫ్ట్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనం నవ్వులుతుంటే నవ్వులేటట్టుగా బాగా నవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. డబ్బులు కొద్దీ టేస్ట్ వచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవి తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. సో కిన్వా కట్లెట్స్ రెడీ అయిపోయి కిన్వా గురించి మరికొన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సమస్యలు ఉన్నవారు, షుగర్ పేషెంట్స్, రక్తపోటుతో బాధపడుతున్నవారు కిన్వా తీసుకోవడం చాలా మంచిది. కిన్వాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన ధాన్యం ఇది. అన్ని ధాన్యాల కంటే ఇది ఉత్తమమైనది మరియు ఆరోగ్యకరమైనది. కిన్వా చర్మంలో డార్క్ మెలనిన్ను తగ్గించి వయసుతో పాటు వచ్చే చర్మ సమస్యలని దూరం చేస్తుంది. ఒక కప్పు కిన్వాలో 222 కేలరీలు, 4 గ్రాములు కొవ్వు, 5 గ్రాములు ఫైబరు, 8 గ్రాములు ప్రోటీన్లు కలిగి ఉంటుంది. చూసారు కదండి కిన్వా కట్లెట్. సో ఎక్సలెంట్ స్నాక్ అన్నమాట, మంచి పోషకాలు ఉండేటువంటి స్నాక్ ఇది. ముఖ్యంగా ఎవరైనా పిల్లలు ఏదైనా అథ్లెటిక్ యాక్టివిటీ అంటే స్విమ్మింగ్ అని, షటిల్ అని, టెన్నిస్ అని, క్రికెట్ అని, ఇలాగా ఎక్కువ అంటే ప్రాక్టీస్ ట్రైనింగ్ అలా ఉంటాయి కదా, అలాంటి పిల్లలకి ట్రైనింగ్ అయితే వచ్చిన తర్వాత కానీ లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళటానికి ఒక గంట ముందు కానీ ఇట్లాంటి స్నాక్ చేసి ఇచ్చారనుకోండి చాలా బలంగా ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా మనం ఎవరైనా సరే ఇది చాలా హెల్దీ స్నాక్ అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి హెల్దీ స్నాక్. కట్లెట్లు డీప్ ఫ్రై లేకుంటే షాలో ఫ్రై అలాంటివి తినకూడదు అనేసి అంటూ ఉంటాం కదా కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇది చేసుకుని తీసుకుంటే కనుక వాళ్ళు మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి పోషకాలు కూడా వచ్చేస్తాయి. సో రేపు ఇంకొక చక్కటి కిన్వా రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.